ఐ థింక్ లాస్ట్ 7-8 ఇయర్స్ నుంచి ఒక యానిమేషన్ ఐడియా ఒకటి ఉంది సిరీస్ లాగా. ఓకే, ఏంటండి, దేని గురించి అది? ఇట్స్ అబౌట్ ఎ లిటిల్ గర్ల్, దుర్గా అండ్ ద టైగర్ అని. ఓ, అంటే పులి కూడా ఉంటుందా సినిమాలో? పులి అమ్మాయి ఫ్రెండ్. ఓకే, అలాంటిది ఒకటి ఉంది. మిగిలిని ఇంకొక 5 క్లియర్లీ ఐ కాంట్ టెల్ యూ ఇప్పుడు. ఐ థింక్ లాస్ట్ 7-8 ఇయర్స్ నుంచి ఒక యానిమేషన్ ఐడియా ఒకటి ఉంది సిరీస్ లాగా. ఓకే, ఏంటండి, దేని గురించి అది? ఇట్స్ అబౌట్ ఎ లిటిల్ గర్ల్, దుర్గా అండ్ ద టైగర్ అని. ఓ, అంటే పులి కూడా ఉంటుందా సినిమాలో? పులి అమ్మాయి ఫ్రెండ్. ఓకే, అలాంటిది ఒకటి ఉంది. మిగిలిని ఇంకొక 5 క్లియర్లీ ఐ కాంట్ టెల్ యూ ఇప్పుడు. ఒకటి ఎప్పటి నుంచో నాకు ఉన్నది అబౌట్ ఇండివిజువల్ ఫ్రీడమ్, అంత జనరల్గానే చెప్పగలనా? ఇప్పటి వరకు అలాగే అంత క్లియర్గా ఎవరు దాని గురించి మాట్లాడింది ఉండకపోవచ్చు. టోటల్లీ పొలిటికలీ ఇన్కరెక్ట్. వాళ్ళు వచ్చి ఒక ఐడియా చెప్తే బాగుందని డెవలప్ చేస్తా, కాకపోతే ఇన్ హౌస్ మేము ఒక స్టోరీ రూమ్ ఉంది, సమ్ రైటర్స్ కూర్చుని ఇక్కడ డెవలప్ చేస్తారు. సో 2 ప్రాజెక్టులు డెవలప్ చేశారు, 3వది అవుతుంది. ఇది కాకుండా వెబ్ సిరీస్ ఒక 4 ఉన్నాయి. ఫిల్మ్స్ కాకుండా వెబ్ సిరీస్ ఒక 4-5 ఉన్నాయి. 3 ఫిల్మ్స్ అండ్ 4 వెబ్ సిరీస్. బట్ అమృతం సీరియల్ టైటిల్ సాంగ్లో ఒక వచ్చి యానిమేషన్ అనేది, 2D యానిమేషన్ అనేది ఇప్పటికీ కూడా ఏదో స్పెషాలిటీ ఉంది ఆ పాట. ఫస్ట్ యానిమేషన్ చూడాలి, తర్వాత సీరియల్ చూడాలి, అప్పుడే సాటిస్ఫాక్షన్. ఫనీ గారు చేశారని తెలిసింది, దాన్ని యానిమేటర్ ఫనీ గారు దాన్ని చేశారు కంప్లీట్ కానీ. సో యువర్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ? అప్పుడు సి వెంకట అక్కినేని గారు ఆయన స్టార్ట్ చేశారు ఫస్ట్ 2D యానిమేషన్ స్టూడియో హైదరాబాద్లో, ఒక స్కూలే స్టార్ట్ చేశారు హార్ట్ యానిమేషన్ అని. తను నాకు బాగా ఫ్రెండ్. సో ఆ పరిచయంతో అసలు నాకు అనిపించింది స్టిక్ ఫిగర్స్తో యానిమేట్ చేస్తేనే డిఫరెంట్గా ఉంటుంది కామెడీకి అండ్ నాకు. బట్ 2D యానిమేషన్ సమ్ క్లెన్లీనెస్, సింప్లిసిటీ ఉంటుంది, పాయింట్ టక్కున వెళ్తుంది. ఐ ఫెల్ట్ దట్ యానిమేషన్లో బాగుండి విచ్ క్యాన్ బి ఫ్రాంచైజ్డ్, అంటే ఓ 10 కాలాల పాటు అందరికీ నచ్చేలాగా. వాల్ట్ డిస్నీ కాలంలో ఇలా సెల్ యానిమేషన్, సెల్ యానిమేషన్ వెంకట్ వాళ్ళ కంపెనీ చేసిన సెల్ యానిమేషన్లో మాన్యువల్లీ ఇది సెటప్ చేసి, ఇప్పుడు యూ క్యాన్ డూ ఇన్ సాఫ్ట్వేర్, ఎస్ ఎలక్ట్రానిక్ స్టోరీ బోర్డ్. ఫస్ట్ స్టెప్ ఎవరో ఒకళ్ళు తీసుకోకపోతే ఇప్పుడు హాలీవుడ్లో సంవత్సరానికి మామూలు సినిమాలతో పాటు యానిమేషన్ ఫిల్మ్స్ అనేవి వస్తున్నాయి చాలా వరకు. ఇప్పుడు మన తెలుగులో ఈ మధ్యన ధీరా అని ఒక సినిమా వచ్చింది, అరుణ్ కుమార్ రాపోలు గారు చేసిన సినిమా, యానిమేషన్ ఫిలిం, విజయ్ సేతుపతి డబ్బింగ్, అలాగే టాప్ స్టార్స్ అందరూ కూడా లీడ్ యాక్టర్కి డబ్బింగ్ చెప్పడం అనేది జరిగింది. మేబీ ఒక టైంలో అసలు అమృతం యానిమేట్ చేద్దాం అని కూడా ఐ టాయిడ్ విత్ దట్ ఐడియా, బికాస్ ఆల్రెడీ తెలిసిన క్యారెక్టర్స్ ఉన్నాయి. కొన్ని పిక్చర్స్ చూశానండి ఫేస్బుక్లో. ఈవెన్ డిడ్ అ స్మాల్ కామిక్ బుక్ ఆన్ దట్, ఐ కెన్ గివ్ ఇట్ యూ. ఓకే,